ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలీలరా విశ్వదాభిరామ వినురవేమ. మన మనస్సులను పవిత్రం చేయడం కోసం వేమన గారు బాగా ఆలోచించి లోకన్యాయంతో లోకదృష్టితో అందరి మనస్సులు పవిత్రంగా ఉండాలని ఒక పవిత్రమైన ఆశయంతో వ్రాసినటువంటి పద్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పద్యం. ఆత్మ అంటే మనస్సు. మనశ్శుద్ధి అనేటువంటిది లేకుండగా ఎంతటి ఆచారం పాటించినప్పటికీ అదేమీ ప్రయోజనం లేదు. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మనశ్శుద్ధి. మనస కర్మణ వాచ. మనస్సు శుద్ధంగా ఉంటే మాట్లాడే వాక్కు శుద్ధంగా ఉంటుంది, వాక్కు శుద్ధంగా ఉంటే చేసే పనులు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. అందుకని అన్నింటికీ ముఖ్యమైనటువంటిది మనశ్శుద్ధి. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు, భాండ శుద్ధి లేని పాకమేల. మనం ఓసారి అన్నం వండుకున్నాం, ఆ గిన్నెలో ఉన్న అన్నం అంతా తినేశాం, తిన్న తర్వాత మళ్ళీ అన్నం వండుకోవాలి. ఈ పాత్రని శుభ్రంగా కడిగి మూత పెట్టి ఆ తర్వాత మళ్ళీ వండుకునేటప్పుడు తొలిచి దాన్ని శుద్ధి చేసుకునే మనం వంట చేసుకుంటాం. కానీ పర్వాలేదు, పొద్దున్న చేసిన వంటే కదా, అది కడిగేసి తొలిచి పెట్టేద్దామని ఎవ్వరు అనుకోరు. ఎందువల్లంటే పొద్దున తినేటువంటి ఆహారంలో ఉన్న దౌశ్యము మళ్ళీ మనం వండుకున్న సమయంలో సాయంత్రానికి ఆ దాని ప్రభావం ఉంటుంది. కనుక భాండాన్ని శుద్ధి చేసుకుని ఎలాగైతే వంట చేసుకుంటామో ఏ రోజుకు ఆ రోజు రాగి జంబు తెచ్చి శుభ్రంగా అలికి దాన్ని చింతపండు పెట్టి తోమితే దాని మకిలి ఎలా వదిలిపోతుందో. మనస్సును ఏ పూటను ఆ పూటని శుద్ధం చేసుకోవాలి అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాట. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. పొద్దున్న మొదలుకొని మహాన్యాసం చెప్పి అభిషేకం చెప్పి ఓ నమ శంభవేజ వయోభవేజ నమ శంకరాయచ వయస్కరాయచ అని శివపూజలు వైభవంగా చేస్తారు చాలామంది. మనస్సు మాత్రం ఎక్కడెక్కడో విహారం చేస్తూ ఉంటుంది. ఆ వండుతున్నటువంటి పిండి వంటలు సరిగా మాడకండగా వస్తాయా రావా, ఇలాంటి ఆచరణతో. కనుక చిత్తశుద్ధితోనే శివపూజలు చేయాలి. అంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి శివపూజ మానేస్తామనేది ఇక్కడ తాత్పర్యం కాదు. శివపూజ అంటూ చేయాలంటే మనస్సును పరిపాకం చేసుకుని పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి అనేటువంటిది. ఇక్కడ ఇంకో విశేషం కూడా, శివపూజ అనగానే శివునకు కేవలం ఒక పరమేశ్వరునికి మాత్రమే కైలాసవాసికి మాత్రమే అనుకోకర్లేదు, శివశబ్దమునకు భగవంతుని అర్థం. ఎందుకంటే విష్ణు సహస్రనామములలో శివ అనేటువంటి నామం కూడా సర్వశర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని నామాలలో ఒక నామంగా చెప్పారు. కనుక శివశబ్దం కేవలం శివపరంగా కాకుండా భగవంతుడి సేవ అనేటువంటి అర్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. మగుటం మామూలే విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటిది. పద్యాన్ని మళ్ళీ మరొకసారి చూద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమా. వేమన శతకం జ్ఞానము నీతి వ్యక్తినిష్ట ఇవన్నింటినీ కూడా నేర్పేందుకు ఏర్పడినటువంటిది. ఒకప్పుడు వేమారెడ్డి అనే పేరుతో మనకు అత్యంత సమీప ప్రాంతంలో సంచారం చేసి యౌవనమదం చేత సమస్తమైనటువంటి విశృంఖల విహారము చేసినటువంటి వాడు వేమన మహాకవి. ప్రతి జీవి కూడా ఏదో ఒక క్షణంలో పరివర్తనం చెందుతాడు. పరివర్తనం చెందిన తర్వాత మనుషుని యొక్క స్వభావం ఎలా మారుతుంది, అది ఏ వైపుకు దారి మళ్ళుతుంది అనేది మామూలుగా మన నిర్ణయం చేసి చెప్పగలిగినటువంటిది కాదు. ఒకరోజు వేశ్యాలంపటుడై ప్రవర్తించినటువంటి అదే ఒక మహాకవిగా మహాజ్ఞానిగా పరిఢవిల్లి గోచిపాతరాయుడుగా మనకందరికీ కూడా మనఃపథంలో నిలిచిపోయినటువంటి వాడు మహాకవి శ్రేష్ఠుడు, ప్రజాకవి ప్రజాకవి అనేటువంటి సుప్రసిద్ధిని వహించినటువంటి వాడు వేమన మహాకవి. ఆయన శతకము అనే పేరుతో 100 పద్యాలు రాసినట్లుగా ప్రసిద్ధి. ఇవాళ లోకంలో వేల కొలది పద్యాలు, నా వంటి వాళ్ళు మీ వంటి వాళ్ళు ఎవరైనా ఓ పద్యం రాసినా విశ్వదాభిరామ వినురవేమ అని ముగింపు చేసి ఇది కూడా వేమన రాసిందంటే, వేమన రాసిందంటే మనం రాసిన పద్యానికి ఓ వెలుగొస్తుందని భావించి రమారమి 3000 పద్యాల వరకు విస్తృతమై ప్రపంచంలో ప్రచారాన్ని వహిస్తున్నటువంటిది ఈ వేమన శతకంలోని
పరిణవిల్లినటువంటి తేజపుంజం. ఇక్కడ మనకు అందినటువంటి వాటిలో ఆటవిలదిలో వ్రాసినటువంటి పద్యాలలో చాలా సుందరమైనటువంటి భావాలను తెలియజెప్పేటువంటిది ఈ పద్యం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. పుణ్యం అనేటువంటిది చిన్న పుణ్యం చేశావా పెద్ద పుణ్యం చేశావా అనేటువంటిది విచారణ చేయవలసినటువంటి అవసరం లేదు. పుణ్యకర్మ ఆచరించావా లేదా అన్నటువంటిది మాత్రమే ప్రధానం. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత పెద్ద విస్తృతమై ఊడలు దిగి భూమంతా ఆక్రమించుకునేటువంటి పెద్ద చెట్టుగా పెరుగుతుంది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టులో వెనక ఒక ఆయన అన్నట, మర్రికాయలో మర్రి విత్తనం మర్రి చెట్టు ఉన్నదా అన్నారట. ఉన్నది అన్నారట. ఉంటే కనపడాలి కదా, ఇంత పెద్ద చెట్టు నాకు కనపడటం లేదే అన్నారట. పెద్ద చెట్టు కూడా చిన్న సూక్ష్మమైనటువంటి దానిలోనే మేమిడి ఉంటుంది. కనుక విత్తనం చిన్నదైనప్పటికీ వృక్షము ఎలా పెద్దదవుతుందో కాలాంతరంలో పుణ్యం అనేటువంటిది కూడా నీవు చేసిన రోజున చిన్నదిగా కనబడినా అది ఫలాంశం వచ్చేసరికి చాలా విస్తృతమై మహాఫలాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడానికి వేమన గారు చెప్పినటువంటి మాట ఇది. ప్రతి పద్యంలోనూ మకుటంగా విశ్వదాభిరామ వినురా వేమ అని, అంటే తనడుద్దేశించి తాను చెప్పుకున్నటువంటి పద్యమే ఇది. ఓ వేమన, విశ్వద అంటే విశ్వమునకు పోషకుడైనటువంటి వాడు, లేదు విశ్వంలో ఎవరికి ఏ వస్తువు కావాలన్నా ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అటువంటి విశ్వద భగవంతునకు అభిరామ ఆనందాన్ని కలిగించేవాడా అంటే భగవంతుని వైపు తన సమగ్రమైన మనస్సును మరణించి ఈ పదాన్ని ఒక మకుటంగా చేసుకుని పద్యాన్ని ఆలపించినటువంటి వారు మహాకవి. ఆ పద్యం మళ్ళీ మరొక్కసారి విందాం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటడై నన్ను చాలు కడబడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పడ్డడై నన్ను చాలు విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు అంటే శ్రేష్టమైనటువంటి ఆవు అని అర్థం. కొంచెం బాగా చెప్పాలంటే ప్రాంతీయ విభేదం అనుకోకపోతే మన ఒంగోలు జాతి ఆవు చాలా శ్రేష్టమైనటువంటి ఆవు. ఈ దేశవాళీ ఆవులు చాలా వస్తూ ఉంటాయి అడవుల్లో నుంచి వచ్చినవి. వాటిని యథార్థానికి గవయము అంటారు కానీ గోవు అనడానికి వీల్లేదు. కాకపోతే ఇవి పాలను బాగా కుండల కొద్దీ ఇస్తాయి కాబట్టి అవి చాలా గొప్పవిగా లోకల్లో పరిగణింపబడుతూ ఉన్నాయి. కానీ మన దేశీయమైనటువంటి ఏ గోవులైతే ఉన్నాయో అవి ఎరుపు తెలుపు నలుపు రంగులలో ఏ రంగులో ఉన్నప్పటికీ అవి శ్రేష్టములైన గోవుగా మన పెద్దలు పరిగణించారు. అటువంటి ఆవు పాలు ఒక గరిటెడు తాగినా చాలు చక్కరైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కరము అంటే గాడిద. గాడిద పాలు కుండెడు తాగినా ఏమి ప్రయోజనం ఉన్నది? కనుక గాడిద పాలు కుండెడు తాగే కంటే మంచి ఆవు పాలు ఒక గరిటెడు తాగితే చాలు. అలాగనే భక్తి కలుగు కూడు పట్టెడై నన్ను చాలు. భక్తితో పెట్టినటువంటిది అంటే ఆదరంగా పెట్టినటువంటి అన్నం. ఒక గుప్పెడు అన్నం పెట్టినా కూడా అది సంతృప్తిని ఆనందాన్ని కలగజేస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఎవరికి పెట్టినప్పటికీ ఆదరంతో పెట్టండి అని చెప్పడం ఈ పద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశ్యం. సరే, మకుటం విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది మామూలుగా ఉన్నటువంటి పద్యమే. పద్యాన్ని ఓసారి చూద్దాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడబడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. మిరపు గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడ లోన చురుకునను మనను. సజ్జనులకి వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. మిరియపు గింజ చాలా చిన్నదిగా ఉంటుంది. పైకి చూస్తే అది నల్లగా ఏదో మామూలు మట్టిగడ్డలాగా అనిపిస్తుంది. దాని రుచి ఎప్పుడు తెలుస్తుంది? కొరికినప్పుడు కదా రుచి తెలుస్తుంది. నాలుగు చుర్రమంటు. పండితులైనటువంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా సత్పురుషులైనటువంటి వారు అందరిలాగానే కనబడతారు లోకల్లో లోక దృష్ట్యా చూసినప్పుడు. కానీ వాళ్ళను పట్టి చూచినప్పుడు మాత్రమే
अटे वाळ्ळनु सरीगा मनं सद्विनियोगं चेसुकोवालनि आश्रयिंचिनप्पुडु मात्रमे వాళ్ళలో ఉన్న చురుకుదనమేమిటి మనకు ఎలా ఉపకరిస్తారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందని సజ్జనులను ప్రశంస చేస్తూ వేమన గారు చెప్పినటువంటి మాట ఇది. మిరపు గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనును సజ్జనులకు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమా. నికమైన మంచి నీలమొక్కటి చాలు తడుకు వెలుకు రాళ్ళు తట్టడేలా చాడు పద్యమిలను చలదాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. నిజమైనటువంటి కాంతివంతమైనటువంటి జాతీయమైన నల్లగా ఉన్నప్పటికీ అది జాతి నీలమణి గనక అయినట్లయితే ఆ ఒక్కటి చాలయ్యా, చాలా విలువైనటువంటిది, వేలు లక్షలు కోట్ల విలువ చేస్తుంది అది. ఇక లోకంలో మెరిసేటువంటి రాళ్ళు ఇవాళ చాలామంది పెట్టుకునేవన్నీ పిచ్చి రాళ్ళు పెట్టుకోవడమే. ఆ తడుకు వెళుకుమని మెరిసేటువంటి రాళ్ళు ఉన్నాయే, అవి తట్టడు కొంపలో పెట్టుకున్నా ఏమి లాభం, అమ్మితే అర్ధ రూపాయి కూడా రాదు. కనుక విలువైన రాయి నీలవర్ణంలో ఉన్నప్పటికీ ఒక్కటైనా చాలు, మెరుపులు మెరిసినంత మాత్రం చేత ఇవి తట్టడు రాళ్ళు ఉన్నాయేవి ప్రయోజనం లేదు. లోకంలో పద్యాలు రాసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ శాశ్వతకాలీనంగా ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనసుకు పంచిపెట్టేటువంటి ఒక్క చాటు పద్యం చాలదయ్యా లోకంలో. వేల పద్యాలు రాస్తే ఏమి ప్రయోజనం అని చాటు పద్యం యొక్క గొప్పదనాన్ని ప్రశంస చేస్తూ ఆ నీలమణి యొక్క విలువను పెంచుతూ ఈ పద్యంలో వేమన గారు ఇలా అంటారు. నికమైన మంచి నీలమొక్కటి చాలు తడుకు వెలుకు రాళ్ళు తట్టడేలా చాటు పద్యము ఇలను చలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా.